ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి, నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పద పద ముందు వీడియో సంగతి చూడు, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ల ముఖ్యం మిగిలే, అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఒరే మామా, నాకు తెలిసి మనంత లాంగ్ ఫ్రెండ్షిప్ ఎవడు మెయింటైన్ చేయలేదు కదరా విజయనగరంలో. నిజమేరా, ఎప్పటి నుంచి? ఒకటి రెండు మూడు నాలుగు పదేళ్ళు దాటిపోతుందిరా. కాళ్ళు వేలు కూడా లెక్క పెట్టి అయితే ఏమనుకుంటారంటారా జనాలు మనల్ని ఇలా రోడ్డు మీద చూసి కులుకుంటారే. పని పాట లేని పనికి మాలిన అదోలు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు అనుకుంటారు. ఒరా బొడతా, నీకు మాతో పాటు ఇలా అడుగులో అడుగు వేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోరా. ఎందుకు అలా నచ్చి నచ్చినట్టు మాట్లాడతా? అమ్మా, అందుకే చూసి అడిగేయాలి. ఒరే బుడతా, బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తాను ఏంట్రా, నిన్ను ఇలా ఒక మాట అనగానే పడిపోయాను. అందుకే సొల్లు కబుర్లు మాట్లాడడం ఆపేసి చూసి నడిస్తే సరిపోద్ది. లేగరా మామ, లేగరా. ఏటో ఈ మాయదారి ఫ్రెండ్షిప్, జీవితాన్ని జడదొబ్బేది ఇదే అని తెలిసినా మానమన్నా మానలేము. నేను జడదొబ్బేస్తున్నావు అంటారా నీ జీవితాన్ని అంతా? మా నాన్నెల్ నీ గురించును, నీ నాన్నెల్ని నా గురించి అడుగు, చెప్తారు క్లియర్ గా. మరి నా గురించి ఎవరు చెప్పలేట్రా? నీ గురించి ఊర్లో ఎవరిని అడిగినా చెప్తాడులే. రే బండి మీద వస్తున్నాడు, మన బలిగాడులా ఉన్నాడు. బలిగాడులా ఉండవాడు, బలిగాడే. ఇదే స్పీడ్ కూడా వస్తున్నాడు బండి. ఆ పాప డ్రైవింగ్ ఆపు. కస్టమర్లొచ్చారా, మా షాప్ లో ఏమో సూపర్ హీరో డ్రాయర్లు అయిపోయి, అందుకే మార్కెట్ లో ఒక షాప్ లో ఉన్నాయట, అక్కడ కొనీసీలకి అమ్మేద్దామని మార్కెట్ లోకి వెళ్తున్నాను. మీ షాప్ లో లేవని వేరే షాప్ నుంచి తెచ్చిచ్చేస్తున్నావా? దాని బదులు ఆన్లైన్ ఈ బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతుంది వేరే షాప్ కి. గొప్పటి చావుదొబ్బుడు ఐడియా ఇచ్చావులే, మా వ్యాపారం మమ్మల్ని చేసుకునేవండి, అట్లాగండి. ఒరే సూపర్ హీరోలు డ్రైవర్లు కూడా కొంటారేట్రా? ఒక్క బనీన్లు డ్రైవర్లేట్రా, ఈజెట్లు ఈజెట్లు బనీన్లు డ్రైవర్లు చెడ్డిలు మిడ్డిలు దేని మీద ఉంటా కొనేస్తారు. వాళ్ళు తీసే సూపర్ హీరో సినిమాల కన్నా ఇలా అచ్చులేసుకొని అమ్ముకున్న వాటి మీద ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. ఒక్కటేరా మధు, ఈ ప్రపంచంలో ఫేమస్ అవ్వాలంటే సూపర్ స్టార్ అయినా అయ్యి ఉండాలి, లేదా సూపర్ హీరో అయినా అవ్వాలి. సూపర్ స్టార్ అయినా అయ్యి ఉండాలి, లేదా సూపర్ హీరో అయినా అవ్వాలి. సూపర్ స్టార్ అయినా అయ్యి ఉండాలి, లేదా సూపర్ హీరో అయినా అవ్వాలి. అర్జెంట్ గా మనం సూపర్ హీరో అయిపోవాలి. విజయనగరానికి ఇప్పుడు దాకా కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు లాంటి సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ సూపర్ హీరో లేడు. మనమే మొదటి విజయనగరం సూపర్ హీరో అవ్వాలి. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి లూజు లూజు ప్యాంట్లు తీయడంతో ప్రతి ప్యాంటు టైట్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ అవసరమే నన్ను మిషన్ కొట్టడం నేర్చుకునేలా చేసింది. అదే ఈ సూపర్ హీరో డ్రెస్ తయారీకి ఎంతగానో ఉపయోగపడింది. నేనేం మాట్లాడినా కామెడీగానే ఉంటుందని అందరూ అంటారు కాబట్టి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ ఎంచుకున్నాను. ఏది ఏమైనా సూపర్ హీరోలా సస్టైన్ అవ్వాలంటే స్నేహితుల సహాయ సహకారాలు కూడా ఉండాలి. అందుకే మొదట దీన్ని వాళ్ళకే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. హే మిత్రమా, మన స్నేహితులందరినీ తీసుకుని సడే మియా సందులోకి వచ్చేయండి, ఒక సర్ప్రైజ్ తో నేను మిమ్మల్ని కలుస్తాను. ఏంటి మిత్రులారా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? సూపర్ హీరో అనగానే సూట్ మారిస్తే సరిపోదు కదా, సబ్ టైటిల్స్ కూడా మార్చాలి. దిస్ ఈస్ స్పైడర్ మ్యాన్ స్టైల్. మనల్ని వచ్చి మన ఈడింకా రాలేదు, అందుకే ఈ పిలిచినప్పుడు ఒక 10 నిమిషాలు లేట్ గా రావాలి, లేకపోతే మన టైం బొక్క. నా మిత్రులారా వచ్చేసారా? రే నువ్వు మిత్రమా మిత్రమా అని పిలకరా బాబు, నాకు మగ దగ్గర మిత్రమే గుర్తొస్తుంది. నువ్వు చీర కడితే అలాగే ఉంటావులే, దూరంగా ఉండరా. ఏట్రా ఇందుకి మమ్మల్ని ఎందుకు పిలిచో? ఇప్పుడు మీకు నాలో ఉన్న కనీ విని ఎరుగను ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. వీడు అర్జెంట్ గా రమ్మన్నప్పుడు అనుకున్నాను వీడు ఇలాంటి తేడా ఏదో ప్లాన్ చేసి ఉంటాడని. ఈయన చూడటమే బొక్క అనుకుంటే ఈలో ఉన్న ఇంకొకని చూపిస్తాడట. మిత్రులారా మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే ఇలా పక్కెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు పోసుకొని రావచ్చు కదరా.
అబ్బా ఎప్పుడు దాని గురించే ఎంత సబ్ టైటిల్స్ మారుతా ఉన్నా సపోర్ట్ చేయరు కదరా. ఆగండి రెండు నిమిషాల్లో వస్తాను. రే మిత్రులారా దెయ్యాన్ని కాదురా నేను స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ చచ్చిపోయి మన ఊర్లోకి వచ్చేసాడేట్రా. రే నేనే రా మధుగాన్ని. స్పైడర్ మ్యాన్ వేషం వేసుకున్నాను. స్పైడర్ మ్యాన్ వేషం వేసుకున్నావా? అవునరా మీరే కదా చెప్పారు ఈ ప్రపంచంలో ఫేమస్ అవ్వాలంటే సూపర్ స్టార్ అయినా అయి ఉండాలి లేదా సూపర్ హీరో అయినా అవ్వాలని. అందుకే ఈ రోజు నుంచి విజయనగరంగా నేను సూపర్ హీరో అవుదాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు ఉండాలి మిత్రులారా. స్పైడర్ మ్యాన్ గాని కొంప తీసి చూసాడు అనుకో ఆడి దెబ్బతో ఆడే ఊరేసుకొని చచ్చిపోతాడు. ఒరే నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావేట్రా? దేనితో కుట్టుతావురా ముఖానిక మాస్క్? అంటే మా అమ్మ ఎర్ర జాకెట్ ఉంటే మెసన్ మీద కూర్చొని టిక్టిక్కు అనుకుని కుట్టుతావా? అమ్మంతుండ్రా హోటల్లో చపాతి పిండి కలిపితే ఇంకా చపాతీలు చేయకుండా వదిలిసినట్టే ఎంత ఉంది. ఈ స్పైడర్ మ్యాన్ అంట అయినా స్పైడర్ మ్యాన్ అయిపోయి ఏం చేద్దాం అనుకున్నావురా? మిత్రులు మీరు కొంచెం సహాయం చేస్తే నలుగురికి హెల్ప్ చేసి ఫేమస్ అవుదాం అనుకున్నాను. ఒరే 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 ఈ ఐడియా బానే ఉందిరా కానీ ఎగ్జిక్యూషన్ బొక్కలాగా ఉంది. అంటే ఈ ప్లాన్ ఏంటి? విజయనగరంలో నలుగురు సాయం చేసి ఫేమస్ అవుదామని అక్కడతోనే ఆగిపోయింది ఈ ప్లానింగ్. అలా ఫేమస్ అయ్యి డబ్బులు కూడా సంపాదించవచ్చు. అదేలారా ముందు ఫేమస్ అవనియండి ఆ తర్వాత అది ఎలాగో నేను చెప్తాను. అయినా ఈ ముఖం చూస్తే ఎంత ఉంది ఈ చూసి ఈ స్పైడర్ మ్యాన్ అని ఎవరైనా అనుకుంటారా? అందుకేరా ప్లాన్ ఈడిది కానీ ఎగ్జిక్యూషన్ ఆడి మీద చేస్తాం. అంటే యు మీన్ ఆ డ్రెస్ తీసుకొని నువ్వు వేసుకోరా నీకు సరిపోద్ది నీ ముఖం కూడా సన్నంగా ఉంటది స్పైడర్ మ్యాన్ అంటే నమ్మేస్తారు. స్నేహితులు అనుకున్నాను కదరా స్నేహితులరా మీరు. రాత్రంతా ఇంట్లో కూర్చొని గుడ్డ మొక్కలన్నీ ఏరుకొని నీళ్ళు మనతో డైయింగ్ చేసి డై పరుక్కు కుట్టానరా మిషన్ మీద కూర్చొని. నేను అంత కష్టపడితే నా సూట్ ఇడికి ఇచ్చేస్తానంటవా? కొత్తలా అలాగే ఉంటదరా రెండు మూడు రోజులు చూస్తే అలవాటు అవుతాయి. నువ్వు జనాలకు అలవాటు అవ్వాలా ఫేమస్ అవ్వాలా? ఫేమస్ అవ్వాలి. అయితే సూట్ ఇడికిచ్చి ఈ ఫేమస్ చేసి డబ్బులు మనం సంపాదిద్దాంరా. నా ప్లాన్ నీకు అర్థం కావట్లేదు. అర్థమైందిరా సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది అంటున్నావు కదరా. ఒరే సోకేం ఉందిరా ఆడెవడికైనా కనబడతాడా ఆడి మొక్కం మూసేస్తాడు కదా నీకు అర్థం కావట్లేదు ఇక్కడ మొత్తం సొమ్మే ఉందిరా మధు. అవునరా మధు బుడతడు చెప్పిన మాట విను. అర్థమైందిరా డైలాగ్ లేనోడు కూడా మాట్లాడుతుంటే అర్థమైందిరా తెప్ప మీద ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సందులో ఒక తాటి మీదకి తీసుకొస్తే నన్నే నీటిలో తోసేశారు కదరా నా సూట్ తో నేను కొట్టుకోవాలరా. తీసుకోండి తీసుకోండి. ఇదిగోట్రా మహేష్ వేసుకో. ఒరే ఆడు ఏడుస్తున్నాడు రా. అదేంటి కొత్త ఏంటి నువ్వు వేసుకో చెప్తానా? ఒరే స్పైడర్ మ్యాన్ రా. ఒరే బల్లి స్పైడర్ మ్యాన్ రా. అబ్బా ఏం నటిస్తున్నారా నేనేస్తే సాతాను ఆడేస్తే స్పైడర్ మ్యాన్ చెప్తానరా మీ పని చెప్తానరా. ఒరే నిజంగానే స్పైడర్ మ్యాన్ లో ఉన్నానేట్రా. ఒరే నమ్మ వేట్రా బాబు అచ్చం పీటర్ పార్కర్ లాగే ఉన్నావు. ఆ పేరు నేను పెట్టుకుందాం అనుకున్నానరా. పెట్టలదారని పెట్టుకో నీకు సరిపోద్ది. ఒరే మరీ గట్టిగా ఏడ్చేస్తున్నారా అది సూట్ ఆడికి ఇచ్చేద్దాంరా మనకి ఎందుకురా? ఒరే నువ్వు ఆడు ఏడుపు పక్కన పెట్టు ముందు మనం తర్వాత ఏడ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒరే నా దగ్గర ఓ ప్లాన్ ఉంది అది చెప్తాను వినండి. మేము ముగ్గురం జనాల్లోకి ముసుగులు వేసుకొని వెళ్ళి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. నువ్వు సూట్ వేసుకొని వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి అంతే సింపుల్ గా ఫేమస్ అయిపోతాం. మరి డబ్బులు సంపాదించడం ముందు ఫేమస్ అవుదాం రా ఆ తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దాం. ముందు నువ్వు ఇంటికెళ్ళి ఎగరడాలు దూకడాలు గెంతడాలు పాకడాలు ప్రాక్టీస్ చేయి. నేను కూడా ఇంటికెళ్ళి రేపు జనాల్లో ఏ ప్రాబ్లం క్రియేట్ చేయాలో ఆలోచిస్తాను. ఒరే మధు ఎంత ఏడుస్తావో ఇంటికెళ్ళి ఈ రోజే ఏడ్చి రేపు మళ్ళీ ఏడు మొహం వేసుకొని రాకు. ఆడ ఏడుచుకొని వచ్చినా పర్లేదు లేరా ఎలాగో ముసుగులేస్తాను అన్నావు కదా. ఒరే మధు మాస్క్ కి ఈ చివరిని కొంచెం లూజ్ అయిపోయిందిరా రేపు పొద్దున వచ్చేటప్పుడు రెండు కుట్లు వేసుకుని వచ్చి. ప్లాన్ నాది ఎగ్జిక్యూషన్ ఏమో ఆ మేక్ జుట్టు గడి మీద.
ఆ ఊరంతా తాడులేసుకుని ఎగురుతుంటే నేను ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు చూడాలా? జరగకూడదు, ఇలా అస్సలు జరగకూడదు. నేను కుట్లు వేయాలా? నీ క్యారెక్టర్కే కట్లు వేసేస్తాను రా. ఇప్పుడే రా స్పైడర్ మ్యాన్ గెటప్. కుళ్ళు ప్రాక్టీస్ చేసావు కదా? చేశాను రా, కానీ ఇలా చేతుల నుంచి తాళ్ళు ఎలా వాలాలో అర్థం కావట్లేదు. అవును రోయ్, అసలు స్పైడర్ మ్యాన్ అంటే అదే కదా మెయిన్. నిన్న కమర్షియల్ అయిపోయి క్రూషియల్ థింగ్ మర్చిపోయాం. చాలేరా, ఈ వైర్లకు గానీ తాళ్ళు వేసుకొని ఎగిరితే ఏ వైర్కు తగిలి కాకిలా మాడిపోతాడు. మన ఊరికి కొద్ది పరిగెట్టుకుని వెళ్తే చాలే. అది పాయింటే. మరి ఇంకెందుకు రా లేట్? డ్రెస్ చేసి ఇదిగా ఆ మొదలుగడకు మాస్క్ ఇచ్చాను, ఆడి కోసం వెయిటింగ్. అదిగో వస్తున్నాడు ఏడుపానంద స్వామి. ఇంకెందుకురా లేటు? డ్రెస్ వేసి. రే ఈ మాస్క్ ఏట్రా మొదలే కుట్లేసు, ఇందులో బుర్రలా దోపాలి ఇప్పుడు. నేను ఏమన్నా ప్రొఫెషనల్ టైలర్ నేటి, నాకు వచ్చినట్టు వేసాను, నీకు నచ్చినట్టు దోపక. రే అర్థమైందిరా, ఈ కుళ్ళు పోతాడు కావాలని ఇలా చేశాడ్రా. కావాలని ఎందుకు చేస్తాం రా, నాకు వచ్చిందే చేశాను. ఆపరా, ఇంత డ్రెస్ కుట్టినది ఈ మాస్క్ ఇచ్చాను కుట్లేయడం రాలేదంటే ఎలా నమ్మాలి రా? ఎందుకు రా అలాగే అయిపోతున్నా? బల్లిగడ్డ షాప్ లో సూపర్ హీరో డైర్లు ఉంటాయి కదా, అవి రెండు తోడీసుకో మొహానికి. నీకు సెట్ అయిపోద్ది, అడికి సేల్ అయిపోద్ది. ఏం పర్లేదురా మహేష్, మనకే మాస్క్ అక్కర్లేదు. మనం ఎందుకు సేమ్ స్పైడర్ మ్యాన్ నే కాపీ కొట్టడం? కొద్దిగా చేంజ్ చేద్దాం. ఒరే ముందుకన్నా ఇప్పుడు ఇంకా బాగుందిరా. అలా ఫోటోగ్రాఫర్ రూపేష్ గారిని పిలిచి రెండు మూడు ఫోటోలు దిగలరా, ఫోటోషూట్ ఎట్టించుకోవాలి. అలాగేనే ఇంతకీ మనం చేయబోతున్న అడ్వెంచర్ ఏంటి? రాత్రి అంతా బాగా ఆలోచించాను కానీ ఏటీ తట్టలేదు. మీ అబ్బా నిన్న అంత హైప్ ఇచ్చావు కదా, ఇంటికి వెళ్ళి ఆలోచించేస్తాననే. థింకర్స్ బ్లాక్ రా, మరి ఏం చేస్తాం? మీకేమైనా ఐడియాలు ఉంటే చెప్పండి, దాన్ని మాడిఫై చేస్తాను. మాడిఫై చేస్తావా? చెయ్యి, మూడునంత మామిడి పని చేస్తావు కదరా. ఒరే నా దగ్గర మంచి ఐడియా ఉందరా, చెప్పమంటారా? నీ దగ్గర డైలాగ్లా ఉండవు కదరా, ఐడియా కూడా ఉందా? చెప్పు చెప్పు, తొందర చెప్పు. ఈరోజు శుక్రవారం కదరా, సాయిబాబా గుడి దగ్గర ఎక్కువ మంది జనం ఉంటారు. ప్రసాదం కోసం పెద్ద క్యూఏ ఉంటది, ఆ ప్రసాదం పళ్ళని వేసేద్దాం. నువ్వు వచ్చి మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపో, అప్పుడు ఆడియన్స్ లో ఎమోషనల్ గా కాకుండా డివోషనల్ గా కూడా కనెక్షన్ ఉంటదిరా. ఆదరించడమే కాకుండా ఆరాధిస్తారు. ఆ ప్రసాదం పళ్ళంతా ఏడుకన్నా ముందు మీరు ఆలకు దొరికిపోరు అనుకోండి, ఆదరించడం ఏమో గానీ ప్రసాదం కన్నా ముందు మిమ్మల్ని ఆరగించేస్తారు. ఎప్పుడు అపశకనం మాట్లాడుకోనే, అయినా మీరంటున్నావేట్రా, నువ్వు రావా? స్పైడర్ మ్యాన్ వేసం నాకు ఇస్తా చెప్పండి, వస్తాను. వెళ్ళరా, మనమే చేసుకున్నా, వచ్చిన దాంట్లో రూపాయి కూడా ఇవ్వద్దు వీడికి. అదేంటి, ఎందుకెవరు? మరి లేకపోతే అంత రిస్క్ చేసి మేము డబ్బులు సంపాదిస్తే నీకు ఇచ్చేలా? నేను సూట్ ఇచ్చాను కదరా. తొక్కలో సూట్ తీసుకెళ్ళిపోయా, ఇలాంటి అమెజాన్ లో బోర్డు ఉన్నాయి. మోసం రా, అన్యాయం రా, గట్టిగా మాట్లాడుకుంటే ఐడియా ఇచ్చిందే నేను, అలాంటిది నన్నే పక్కకు తోసి నా ఐడియా మోసేస్తారా? నీకు కూడా వాటా ఇవ్వాలంటే నువ్వు వచ్చి తల ఒక చెయ్యి, అలాగని నువ్వే ప్రసాదం దొంగతనం గట్ట చెయ్యక్కర్లేదులే. అక్కడ ఉండి మన స్పైడర్ మ్యాన్ ఎలివేషన్ ఇవ్వు చాలు. ఎలివేషన్? ఎలివేషన్ అంటే ఏం చేయాలరా? మేము ప్రసాదం పళ్ళెం పట్టుకొని పారిపోగానే నువ్వు అటు ఇటు చూసి స్పైడర్ మ్యాన్ అని గట్టిగా అరు, అప్పుడు మనోడు ఎంట్రీ ఇస్తాడు. బాబా ఏదో లైఫ్ లో కొంచెం బాగుపడడానికి నీ ప్రసాదాన్ని దొంగలేద్దామని ప్లాన్ వేసాం. నువ్వేం అపార్థం చేసుకోకు, మేమేం ఉంచుకోవాలే, మళ్ళీ తెచ్చిచ్చేద్దాం, నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యే. బాబా ఈ దొంగ స్పైడర్ మ్యాన్ గడి ఎలాగైనా భక్తులందరూ దొరికిపోయి అందరూ తల చేసి కాలు చేతులు ఇరిసే వీడికి నెలకేసి గుద్దియాలి. ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా, ఇంకేట అడగను ప్లీజ్ బాబా. ఏ పదండ్రా. ఒరే మహేష్, నువ్వు సూట్ వేసుకొని రెడీగా ఉండు, ఫేస్ కవర్ చేయడం మర్చిపోకు. సరేరా. ఒరే మధు, మేం ప్రసాదం పళ్ళెం పట్టుకొని ఒక 20 మీటర్లు పారిపోయాక అప్పుడు అరు. అమ్మా క్యూలో రావాలమ్మా, క్యూలో రావాలి. ఒరే బల్లి పులిహోర రా. నీ అబ్బా వచ్చిన పని చూడు, తిండి పోతున్నా కొడక. పళ్ళెం లాగిరా బల్లి. దొంగ 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 స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇక్కడికి ఎందుకు వస్తాడు బాబు? వస్తాడు పనా పాట, ఖాళీగా ఉంటే ఎక్కడికైనా వస్తాడు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఈ జనాలు కూడా వచ్చేస్తున్నారు. మీరు ఆగండి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను.
స్పైడర్ మ్యానా? రేని అబ్బా స్లోగా పరిగెట్టండి రా, నేను వచ్చాను. వచ్చావా? ఇప్పుడు ఏం చేద్దాం రా? అలా పాకనకలు పదండి. అబ్బా పులిహోర నోరు ఊరిపోతుంది. ఒరే జనాలు వచ్చేస్తున్నారు కదరా, ముందాలు నాపు. ఆగండి, ఈ దొంగలు చాలా కఠినంగా ఉన్నారు. ఎక్కడికి కానీ వస్తే మీరు కూడా గాయపడే అవకాశాలు ఉన్నాయి. అక్కడే ఉన్న నేను పులిహోర తీసి వచ్చి ముగించుకొని వస్తాను. సరే సరే మామ, కొట్టించట్రా, నోరు ఊరిపోతుంది. ఏ పాము ఎలా నవ్వులేస్తుంటే డౌట్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళకి డౌట్ రాకుండా దెబ్బలు తింటున్నట్టు సౌండ్ చేయండి. స్పైడర్ మ్యాన్ లోపల కుమ్మేస్తున్నట్టు ఉన్నాడు. ఏదే చాలేండ్రా, మొత్తం డబ్బు తినేస్త డౌట్ వచ్చింది వాళ్ళకి. స్పైడర్ మ్యాన్ సాధించాడు. ఇదిగోండి మీ ప్రసాదం పళ్ళం. మరా దొంగలు పులిహార తినేసి పులిహార పట్టుకొని పారిపోదాం అనుకున్నారు. స్పైడర్ మ్యాన్ తో పెట్టుకుంటే మామూలుగా ఉంటదా? అబూ స్పైడర్ మ్యాన్, నీ మాస్క్ ఏమిటమ్మా పులిహార అంటుకుంది? అలా కొడతనప్పుడు రెండు మెతుకులు తుల్లే పట్టుకెళ్ళండి, ప్రజలందరికీ పంచండి. బ్రేకింగ్ న్యూస్, విజయనగరం సందుల్లో స్పైడర్ మ్యాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.